हाय फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। मेरे चूस्तुन्नारु चंदु नंदु व्लॉग्स यूट्यूब चैनल। सो अंदरिकी गुड मॉर्निंग। अंदरू एला उन्नारु? अंदरू बागुंडाली अनि कोरुकुंटू, सो अंदरिकी महाशिवरात्रि शुभाकांक्षलु। पंडगनि बागा एंजॉय चेयंडि, बागा जरुपुकोंडि। सो ओक्कुपोतुलु अंटारु कदा, अंटे ओक्कुपोतुलु अंटे ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళా మరుసటి రోజు ఉదయం గుడికి వెళ్ళేదాకా ఏది కూడా తినకుండా ఉపవాసంతో పచ్చి మంచి నీళ్ళు మాత్రమే తాగుతూ, ఇక ఏది తినకుండా తాగకుండా చాలామంది విలేజెస్లో ఎక్కువ మహాశివరాత్రి రోజు సో ఒక్క పొద్దులో అని ఉంటారన్నమాట. సో ఉపవాసం ఒక్క పొద్దులు అంటే ఉపవాసం అని విలేజెస్లో ఎక్కువగా ఉంటారు. సో మీరెవరైనా ఒక్క పొద్దులు ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్తో, మన ఫ్యామిలీ మెంబర్స్తో, మన రిలేటివ్స్తో, మనకు తెలిసిన వాళ్ళతో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ పూర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేస్తాను, మన తరఫున, మన సబ్స్క్రైబర్స్ తరఫున, మన ఛానల్ తరఫున, మన ఫాలోవర్స్ తరఫున. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఫాలోవర్స్కి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్క ఫాలోవర్స్కి, ప్రతి ఒక్క వ్యూవర్స్కి, ప్రతి ఒక్క సపోర్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో మీరు ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటాను. అదే వన్స్ అగైన్, వన్ మోర్ టైం రిపీట్, అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, తమ్ముళ్ళకి, అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, అమ్మ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా, మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫ్యామిలీతో బాగా పండగని అయితే ఎంజాయ్ చేయండి. సో ఆల్మోస్ట్ అక్కడ బయటికి వెళ్ళకుండా దగ్గరలోని టెంపుల్స్కి వెళ్ళేసి ఈ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకోండి అందరూ, ప్రతి ఒక్కరు కూడా. సో నేను, నా దృష్టిలో అన్ని మతాలు సమానమే, అర్థమైందా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ సమానమే, నాకు అందరూ కావాల్సిన వాళ్ళే. సో ఒక్కటే సిద్ధాంతం నాది, మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి అని. సో నేను, నా దృష్టిలో అందరూ సమానమే, నాకు అందరూ కావాల్సిన వాళ్ళే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకున్నా. సో మీలో ఎంతమంది ఒక్క పొద్దులు అంటే ఏమి, పొద్దుటి నుంచి మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి గుడికి దగ్గరలోని టెంపుల్కి వెళ్ళొచ్చే వరకు ఉపవాసం అంటే మ్యాక్సిమం ఒక పగలు ఒక నైట్ ఉపవాసం ఒక్క పొద్దులు అయితే ఉండాలన్నమాట, అర్థమైందా? సో మీరు ఎంతమంది ఉపవాసం ఉండడానికి రెడీగా ఉంటారు? సో ఇంతకుముందు ఉపవాసం ఉన్నారా లేదా కింద కామెంట్ చేయండి. ఉపవాసం లేకపోతే ఇది ఫస్ట్ టైమా? సో నేనైతే ఈ 2023 ఉపవాసం ఉండాలనేసి అనుకుంటున్నా. ఏం లేదు, ఉండొచ్చు అనమాట, గట్టిగా అనుకోవాలి, కాకపోతే డే టైం అంతా ఏం తినకుండా ఉండాలి, ఒక పొద్దులు అనమాట. అంటే ఉపవాసం డే టైం అంతా ఏమి ముట్టుకోకూడదు, అండ్ నైట్ టైం జాగరణ కూడా కాయాలి. డే టైం ఏమి తినకుండా మళ్ళీ నైట్ టైం పడుకోకుండా జాగరణ అంటే మెలకువలోనే ఉండాలి. ఏదైనా మంచి మంచి ఏమైనా దేవుడి పాటలు కానీ, లేకపోతే దేవుడి సినిమాలు కానీ, దేవుడు మూవీస్ కానీ చూస్తూ టైం స్పెండ్ అయితే చేయాలి. లేదా ఎక్కడైనా దగ్గరలో టెంపుల్కి వెళ్ళేసి నైట్ అంతా అక్కడ టైం స్పెండ్ చేసిన సో బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే 2023 ఇది సో ఫస్ట్ టైం ఉపవాసం ఉండాలనేసి ఫిక్స్ అయ్యాను నేను. సో ఉండగలను అనేసి నా మీద నాకు హోప్ అయితే ఉంది.
సో ఉండొచ్చు గట్టిగా అనుకోవాలి. సో పచ్చి మంచినీళ్ళు మాత్రమే తీసుకోకుండా తీసుకుంటూ ఉండాలి, మంచినీళ్ళు మాత్రమే తాగుతూ ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే ఏమైనా ఫ్రూట్స్ బిస్కెట్స్ అవి ఇవి తినుకుంటూ అండ్ కాఫీలు టీలు తాగుకుంటూ అలా కూడా కొంతమంది ఉంటారు. అంటే ఫుడ్ తినకుండా జస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్ అండ్ కాఫీలు టీలు పాలు అలాంటివి తాకుంటూ ఇంట్లో ఫుడ్ తినకుండా ఉంటారు. సో నేనేంటంటే అది కూడా తినకుండా, ఎస్ కాఫీలు కానీ టీలు కానీ బిస్కెట్స్ కానీ స్నాక్స్ కానీ చిప్స్ కానీ అండ్ ఫ్రూట్స్ కానీ ఏ ఒక్కటి తీసుకోకుండా, ఏ ఒక్కటి ముట్టుకోకుండా, ఏ ఒక్కటి తీసుకోకుండా. సో ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం దాకా, అంటే ఈరోజంతా ఒక పొద్దులో ఉంటాం మనం ఉపవాసం, మళ్ళీ నైట్ అంతా జాగరణ కాయాలి. అలాగే ఒక పొద్దులతోనే జాగరణ కాసి మళ్ళీ ఉదయం మరోసటి రోజు ఉదయం స్నానం చేసి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా స్వీట్ తిని ఆ తర్వాత మనము ఇంకా ఇంట్లో ఏమైనా తినొచ్చు అన్నమాట. సో ఉందాం, పోయేదేముంది, నేనైతే ఉంటాను. సో మీరు కూడా ఎంతమంది ఒక్క పొద్దులు ఉంటారు, ఎంతమంది జాగరణ ఉంటారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పచ్చి మంచి నీళ్ళతోనే సరిపెట్టుకోవాలి, అప్పుడే పేగలు అయితే లాగేస్తున్నా. అయినా కూడా గట్టిగా అనుకోవాలా, తినకూడదు అని అనుకుంటే తినకూడదు, వద్దు. ఈరోజు ఒక్కరోజు కదా, సంవత్సరంలో ఒక్కరోజు, అది కూడా శివుని కోసం. ఓకేనా? సో నాకు అన్ని దేవుళ్ళు సమానమే, మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. నాకు ప్రతి ఒక్క దేవుడు ఒక్కడే అని నా ఫీలింగ్ అనమాట, ఆ భగవంతుడు ఒక్కడే. సో నాకు అంతా సమానమే, ఏ క్యాస్ట్కి ఏ కులానికి ఏ మతానికి నేను వ్యతిరేకం కాదు, ఏ దేవునికి నాకు వ్యతిరేకం కాదు, నాకు అన్ని దేవుళ్ళు ఒకటే. అర్థమైందా? అన్ని మతాలు ఒకటే నాకు. సో అన్ని దేవుళ్ళని ప్రేమిస్తాను, అన్ని దేవుళ్ళని గౌరవిస్తాను, అన్ని మతాలని ప్రేమిస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ కామెంట్. బై ఫ్రెండ్స్.